అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మరో వైసీపీ నేత పార్టీ మారే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. సామినేని ఉదయభాను ద్వారా జనసేనలో చేరే ప్రయత్నాలు చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తుంది. తోట త్రిమూర్తులు కూడా వస్తారని జనసేన పెద్దలకు సామినేని హామీ ఇచ్చినట్లు తెలుస్తుంది. గతంలో తోట త్రిమూర్తులపై జనసేన నేత వేగుళ్ల లీలాకృష్ణ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో జనసేనలోకి తోట త్రిమూర్తులు ఎంట్రీ సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ నియోజకవర్గంలో ఒక ప్రజాపక్షకుడు, ఒక నీతిమాలిన వ్యక్తి ప్రజలను మోసం చేసి గత 30 సంవత్సరాలుగా వాళ్ళ మీద జీవిస్తూ ఉన్నాడు, వాళ్ళ మీద బతుకుతున్నాడు, వాళ్ళ రక్తం పీడించి తిన్నాడు. అటువంటి వ్యక్తిని 2019లో రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలు లాగి తంతే మెండపేట వచ్చారు. ఈరోజు మెండపేటలు ఈడ్చి చందాం, ఈడ్చి తంతే మళ్ళీ రామచంద్రపురం వద్దాం అంటే మా సోదరుడు సుభాష్ కత్తి అట్టం పెట్టి కూర్చున్నాడు. ఇక్కడ దొరికితే ఏంటో చూపిస్తాడు. సమయాన్ని బట్టి ప్రజలకు ఏం చేయాలో చూపించగల శక్తిమంతుడు సుభాష్. ఈ నియోజకవర్గంలో ఒక ప్రజాపక్షకుడు, ఒక నీతి అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మరో వైసీపీ నేత పార్టీ మారే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. సామినేని ఉదయభాను ద్వారా జనసేనలో చేరే ప్రయత్నాలు చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తుంది. తోట త్రిమూర్తులు కూడా వస్తారని జనసేన పెద్దలకు సామినేని హామీ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. గతంలో తోట త్రిమూర్తులపై జనసేన నేత వేగుళ్ల లీలాకృష్ణ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో జనసేనలోకి తోట త్రిమూర్తులు ఎంట్రీ సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మరో వైసీపీ నేత పార్టీ మారే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. సామినేని ఉదయభాను ద్వారా జనసేనలో చేరే ప్రయత్నాలు చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. తోట త్రిమూర్తులు కూడా వస్తారని జనసేన పెద్దలకు సామినేని హామీ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. గతంలో తోట త్రిమూర్తులపై జనసేన నేత వేగుల లీలకృష్ణ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో జనసేనలోకి తోట త్రిమూర్తుల ఎంట్రీ సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్ చెప్పండి. వైఎస్ఆర్సీపీ లో ఉన్నటువంటి ముఖ్య నేతలంతా కూడా ప్రస్తుతం వైఎస్ఆర్సీపీని వీడి జనసేన తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. తాజాగా మనం చూసాం ఒంగోలు నుంచి బాలినేని, ఇటు కృష్ణా జిల్లా నుంచి సామినేని ఉదయభాను ఇప్పటికే పార్టీ మారినటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు తాజాగా అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందినటువంటి కాపు సామాజిక వర్గంలో ముఖ్య నేతగా ఉన్న తోట త్రిమూర్తులు జనసేన పార్టీలోకి వెళ్ళబోతున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే మొన్న మండపేట నుంచి ఆయన పోటీ చేశారు, ఓడిపోవడం జరిగింది వైసీపీ నుంచి. ఇదే క్రమంలో సామినేని ఉదయభాను రీసెంట్ గా జనసేన ముఖ్య నేతలతో పార్టీ మార్పు మీద చర్చ జరిపారు. ఆ చర్చల సందర్భంగా తనతో పాటు వైఎస్ఆర్సీపీ లో ఎమ్మెల్సీగా ఉన్నటువంటి తోట త్రిమూర్తుల్ని ఇటు తను కూడా తీసుకొస్తానన్నట్లుగా ఆ చర్చ నడుస్తుంది. దానికి తగ్గట్లుగానే స్థానికంగా కోనసీమ జిల్లాలో మండపేట ఈ నియోజకవర్గంలో తోట త్రిమూర్తులు అయితే ప్రస్తుతం వైసీపీ నుంచి అంత యాక్టివ్ గా లేరు. ఆయన పార్టీ మారుతున్నటువంటి సంకేతాల మీద ప్రస్తుతం అయితే చర్చ నడుస్తుంది. వాస్తవంగా తోట త్రిమూర్తులు 1982 నుంచి కూడా సుదీర్ఘ రాజకీయాల నుంచి కొనసాగుతూ వస్తున్నారు. ఆయన 1994లో స్వతంత్ర అభ్యర్థిగా చేరడం జరిగింది. అక్కడి నుంచి మళ్ళీ తెలుగుదేశం పార్టీలో 95లో చేరారు. 95లో చేరిన తర్వాత ఆయన గెలుపొందారు. ఆ తర్వాత మళ్ళీ అటు వచ్చినటువంటి అటు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత మళ్ళీ ప్రజారాజ్యం పార్టీలో 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరి మళ్ళీ అప్పుడు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి సందర్భంలో ప్రజల అప్పుడు ఉండడం జరిగింది. మళ్ళీ ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ లో
విలీనం అవుతున్నటువంటి సందర్భంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత తిరిగి మళ్ళీ తోటకు త్రిమూర్తులు 2014లో తెలుగుదేశం పార్టీకి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ 2019 వచ్చేసరికి వైసీపీ సిపిలోకి వచ్చారు. ఇప్పుడు 2024లో మళ్ళీ జనసేన పార్టీలోకి మారుతున్నట్టు సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇలాగా 5 ఏళ్లకు ప్రతిసారి కూడా తోట త్రిమూర్తులు పార్టీ మారుతూ వచ్చారు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ముఖ్య పార్టీలన్నీ కూడా ఇప్పటికైనా కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా ప్రజారాజ్యం పార్టీ, వైఎస్ఆర్సీపీ పార్టీ, ఇప్పుడు తాజాగా జనసేన పార్టీ, ఇలా పార్టీలు మారుతూ రాజకీయంగా ఆయన ఎదుగుతున్నటువంటి సందర్భం కనిపించింది. ఇదే క్రమంలో తోట త్రిమూర్తి అనుమతి అనుచరుల నుంచి మాత్రం ఇప్పటి వరకు పార్టీ మార్పు మీద ఆయన అధికారికంగా ఎక్కడా కూడా ప్రకటించలేదు. కానీ లోపాయకరంగా పార్టీ మారే సంకేతాలు అయితే చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే జనసేన పార్టీ నాయకులు మాత్రం తోట త్రిమూర్తి రాకను స్థానికంగా వ్యతిరేకించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండగా తోట త్రిమూర్తులు వీరిని ఇబ్బందికర పరిణామాలు పెట్టారు. వీరి మీద అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందువల్ల తోట త్రిమూర్తుల మీద అనేక ఆరోపణలు చేశారు. అధికారంలోకి వస్తే తోట త్రిమూర్తుల సంగతి తెలుస్తామని చెప్పి కూడా నేరుగా బహిరంగంగా ప్రకటించారు. తోట త్రిమూర్తులు ప్రజాపక్ష నేత అని కూడా ఆయన ఆరోపించారు. మరి అలాంటి వ్యక్తిని ఇప్పుడు జనసేనలోకి తీసుకుంటారంటే చూడాల్సి ఉంది. స్థానికంగా నాయకుల మధ్య కొంత ఆధిపత్య పోరు నడుస్తుంది. వాస్తవానికి తోట త్రిమూర్తులు రామచంద్రపురం నియోజకవర్గ నేతగా చెప్పొచ్చు. సుదీర్ఘంగా ఆయన రామచంద్రపురం నియోజకవర్గంలో పాలిటిక్స్ చేస్తూ వచ్చారు. కానీ గత ఎన్నికలకు మండపేట నియోజకవర్గానికి వెళ్ళడం జరిగింది. అయితే ఇప్పుడు రామచంద్రపురం నియోజకవర్గానికి తిరిగి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే వెగుళ్ళ నీలకృష్ణ మండపేట నియోజకవర్గంలో జనసేన పార్టీ ఆయన తరఫున ఆయన స్ట్రాంగ్ గా ఉన్నారు. రామచంద్రపురం నియోజకవర్గంలోనే జనసేన పార్టీ అయోమయంగా ఉంది. అక్కడ ఇటు తోట త్రిమూర్తులు వెళ్తే ఖచ్చితంగా జనసేన పార్టీ అక్కడ ప్రాబల్యం సంతరించుకునే అవకాశం కనిపిస్తుంది. పార్టీ పరంగా కూడా పుంజుకునే అవకాశం ఉంటుంది. అందువల్ల జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా రామచంద్రపురం నియోజకవర్గంలో తోట త్రిమూర్తుల్ని ఎంకరేజ్ చేసేటువంటి అవకాశం ఉంది. కానీ ఈ ఒకవేళ నిజంగా అలా తీసుకుంటే జనసేన పార్టీ నియోజకవర్గాల్లో అక్కడ సమన్వయం చేయాల్సినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అయితే గతంలో శిరోముండనం కేసులో ఇటు తోట త్రిమూర్తులు అనేక ఆరోపణలు చేసుకున్నారు. మొన్న ఎలక్షన్ ముందు కూడా 18 నెలల జైలు శిక్ష కోర్టు విధించినటువంటి సందర్భం ఉంది. రాజకీయంగా కూడా వివాదాస్పదంగా తోట త్రిమూర్తులు ఉంటుంది. ఇదే క్రమంలో జనసేనకు అడుగుపెడుతున్నటువంటి సందర్భంలో వైసీపీ రియాక్షన్ ఏంటి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ తీసుకునేటువంటి క్రమంలో ఎలాంటి నిబంధనలు విధిస్తారనేది మాత్రం చూడాల్సి ఉంది. ప్రస్తుతానికి అయితే అధికారికంగా తోట త్రిమూర్తులు ఎక్కడా కూడా జనసేనలోకి వెళ్తున్నట్టు ప్రకటించలేదు. కానీ సామాన్యుని ఉదయభానుకి తోట త్రిమూర్తులు వియంకుడు కావడంతో సామాన్యుని ఉదయభాను నేను వచ్చేటువంటి క్రమంలో ఎమ్మెల్సీగా ఉన్నటువంటి తోట త్రిమూర్తులను కూడా తీసుకొస్తానన్న హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అదే జరిగితే వైసీపీకి ఉన్నటువంటి ఎమ్మెల్సీల బలంలో తోట త్రిమూర్తుల యొక్క సంఖ్య ఇటు జనసేనకు యాడ్ అయితే కొంత మరింత వైసీపీకి కొంత ఇబ్బందికర పరిణామం ఎదురయ్యే అవకాశం ఉంది. రైట్ రైట్ గణేష్, థ్యాంక్ యూ.